గోపకృష్ణ జీకేటీవీ. ఈరోజు పార్సిపెనీలో మనకు వచ్చేసి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మనకు అతిరథ మహారథులు ఆటా నుంచి అయితే ఏమి నాటా నుంచి అయితే ఏమి మిగతా అన్ని వర్గాల నుంచి వచ్చారు. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ఇంటెన్షన్, హౌ యూ డిడ్ ప్రభాకర్ గారు? దిస్ ఈస్ వెరీ సింపుల్ అండ్ దెన్ వీ వాంట్ టు బీ యునైటెడ్ వీ వాంట్ టు బీ ప్రైడ్ వీ వాంట్ టు హ్యావ్ అ ప్రైడ్ బై యునైటెడ్ వీ వాంట్ టు బీ ప్రోగ్రెస్ విత్ యూనిటీ. తెలుగు కమ్యూనిటీ అందరూ కలిసి కట్టుగా ఒక కుటుంబం లాగా ఉంటూ ఏం జరిగినా కానీ భయాందోళనలకు గురులు కాకుండా, లేకంటే బిజినెస్ పరంగా ఇంప్రూవ్ కావాలన్నా కానీ, లేదంటే ఏదైనా సహాయ సహకారాలు పొందాలన్నా కానీ, లేదు మన కల్చర్ని వేరే వాళ్లకు తెలియజెప్పడానికైనా కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలనేది అనే దాని మీద ఈరోజు ఆట నాట టాటా అందరు సభ్యులు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు కూడా దాన్నే ఐ థింక్ దాని మీదనే మాట్లాడారు. ఇక నార్త్ అమెరికాలో తెలుగు అంటే సంఘాలు చాలా ఉన్నాయి, అందరూ కలిసి ఒకే తాటి మీదకి రావాలనే ప్రయత్నం, అది చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు వచ్చేసి కమ్యూనిటీ లీడర్ భగవాన్ గారు ఇస్తున్నాము. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అండి? ఈ రోజున పర్సిపెనీలో తందూరి ఫ్లేమ్ అధినేత ప్రభాకర్ రెడ్డి గారు, నార్త్ జెర్సీ తెలుగు అసోసియేషన్, అలాగనే యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ అతనితో మేము అందరం కలిసి పనిచేస్తుంటాము. ఈ ప్రోగ్రామ్ని అతడు పెట్టి అందరి తెలుగు వాళ్ళందరినీ పిలిచి ఈ యొక్క అన్ని విషయాలు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ ప్రోగ్రామ్ను కవర్ చేసిన జీకేటీవీ సిబ్బంది, జీకేటీవీ అధినేత గోపి గారు, అందరికీ ప్రభాకర్ రెడ్డి తరపున, యునైటెడ్ తెలుగు అసోసియేషన్ తరపున, నార్త్ తెలుగు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్ దట్ హౌ ద డోర్ షట్ హు ఇస్ కిల్డ్ హు ఇస్ ఆఫ్ ఇండియన్ డిసెంట్ అండ్ అ యంగ్ మ్యాన్ ఫ్రమ్ బర్గిన్ కౌంటీ వాస్ అ ఫ్రెండ్ దట్ వాస్ కిల్డ్ సో దట్స్ వై ఐ హాడ్ టు డీల్ విత్ యాస్ ఎ ఫ్రెష్మెన్ గోయింగ్ టు వర్జీనియా టెక్. షీ ఇస్ నౌ సర్వింగ్ యాస్ ఎ క్యాప్టన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ యాస్ ఎ సివిల్ ఇంజనీర్. షీ హాస్ హర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. మై సెకండ్ డాటర్ ఇస్ 22 ఇయర్స్ ఓల్డ్. షీ సర్వ్స్ యాస్ ఎ సెకండ్ లిఫ్టెనెంట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ. షీ ఇస్ ఎ నర్స్. She serves at Belvoir Hospital and she lives in Alexandria, Virginia, and she's having great experience treating people with all different types of diseases. I was speaking to her today and she goes, "Dad, you'd be amazed of how many Brigadier General's relatives, meaning the wives, that she's treating at the hospital." I also have a 16-year-old daughter that goes to Morris Catholic and she's in whenever this country is built on immigrants, or all immigrants, because of immigration this country prospered it is, and that's everybody should know that. But now whatever things happening CNN TV and all, people getting crazy, at least our community should be more visual, and just maybe a couple of months maybe things will settle down. And other than that, on NATA side, all Telugu organizations, NATA, ATA and TATA, all three organizations are coming together to do a major convention in next year, July 5th, 6th, 7th in Philadelphia. That's one of the biggest initiative taken by our advisor, Mr. Prem Reddy Garu, and really, this is a, we should be concerned that much. It's been always there, here and there, small stray incidents. Since I'm here since last 25 years, here and there we face that issue. But, the biggest culprit in this world is the media. They are blowing out of proportion, even particularly Indian media. This
this morning somebody sent me in WhatsApp a video clip. What it shows is that cops in subway, they're riding a car, they're riding on the car, you know, somebody's making nonsense, and that sent as, oh, immigration check in 149th Street in New York City, be careful. It's so ridiculous. Even the subway car doesn't reflect in New York. The stage, we were given this colorful flower bouquet with a lot of fragrance. I think we are all human beings with different colors, and we are gathered here in Parsifalli in this bouquet kind of thing. Every community, every country is made of different colors. Even they are from the same race, they come from, they're different. They are different. As in a given garden, we have different flowers and different colors and different fragrances. I think this is one of the beauty of this whole world God has created. And we need to appreciate that. And America is no different from any other country. We are all gathered here for the betterment of the humanity at large. There's a lot of inventions going on, and a lot of activities going on throughout the world. But this is the place for our generation, for the best place to live in. That's how I felt. I came here about 32 years ago. I'm in New Jersey for the last 32 years, and I loved every moment of it. And I traveled extensively to the other